బిగ్ బాస్ రసవత్తరంగా సాగుతుంది. చివరి దశకు చేరుకోవడంతో ఎవరు విన్నరని ప్రేక్షకుల్లో కంట మొదలైంది. అయితే అందరూ బాగా ఆడుతున్నారు, కానీ కౌశల్కి ఉన్న క్రేజ్ చూస్తుంటే విన్నర్ అతనే అని చాలా మంది చెప్తున్నారు. అయితే ఈరోజు రిలీజ్ అయిన ప్రోమో చూస్తుంటే నాగార్జున నానీలు కలిసి హౌస్ మేట్స్ తో ఏం మాట్లాడారో చూద్దాం. నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో విజయవంతంగా 100 రోజులకు పైగా పూర్తి చేసుకుంది. టాలీవుడ్ లో ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంటే ఎందరో సెలబ్రిటీలు వచ్చి తమ సినిమాను బిగ్ బాస్ హౌస్ లో ప్రమోషన్ చేసుకున్నారు. ఇప్పుడు అక్కినేని వారసుడు మన్మధుడు కింగ్ నాగార్జున బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంతకీ దేనికి వస్తున్నాడు అనుకుంటున్నారా? నేచురల్ స్టార్ నాని కింగ్ నాగార్జున కలిసి నటించిన సినిమా దేవదాస్. ఇప్పుడు నాగార్జున ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి ప్రమోషన్స్ కోసం వచ్చిన సినిమాల విజయం సంగతి పక్కన పెడితే సినిమాకి పబ్లిసిటీ మాత్రం బాగానే వస్తుంది. అందుకే దేవదాస్ టీం కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళటానికి సిద్ధమైంది. అందుకే ఆదివారం దేవదాస్ టీం కి అవకాశం ఇచ్చింది బిగ్ బాస్ యాజమాన్యం. రాగానే నాగార్జున మా నాన్నని ఎవరో హౌస్ మేట్ ఇబ్బంది పెట్టేది అంటూ నాగార్జున నవ్వులు పోయించారు. దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. అయితే నాగార్జున కౌశల్ గురించి మాట్లాడుతూ, కౌశల్ ఆర్మీ గురించి విన్నాను, నీ గురించి కూడా ఈ మధ్యనే తెలుసుకున్నాను, ఆల్ ది బెస్ట్ అంటూ కౌశల్ కి అలాగే హౌస్ మేట్స్ అందరికీ చెప్పాడు నాగార్జున. ఇంకా ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్ లో చూడాల్సిందే. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.